తనకు మంత్రి పదవి వెంట్రుక ముక్కతో సమానమని ఎమ్మెల్యేగా ఉంటూ జగన్ వెంట నడవడమే ముఖ్యమని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ నూతన విగ్రహాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆవిష్కరించారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు పదవుల కోసం దేవుడు లాంటి వారికి వెన్నుపోటు పొడుస్తారని, తనకు జగన్ వెంట నడవడమే ముఖ్యమని, పదవులు తృణపాయమని ఈ సందర్భంగా జరిగిన సభలో కొడాలి నాని అన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, రాష్ట్రం శ్రీలంక అవుతుందని విషప్రచారం చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను పోగొట్టుకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని ఆయన ఉద్ఘాటించారు. చంద్రబాబుకు వయసు అయిపోయి ఎప్పుడే మాట్లాడుతున్నాడో తెలియడం లేదని, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తెల్లముఖం వేసుకుని రాష్ట్రంలో తిరుగుతున్నాడని ఎంపీ సురేష్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని ఎంపీ సురేష్లను గ్రామస్తులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీ ఈ వర్గాలకే ఇచ్చారు. ఎందుకు? గతంలో చంద్రబాబు నాయుడు కానీ అంతకుముందు గవర్నమెంట్లు కానీ చూసాము, 65% అగ్రవర్ణాలు ఉండే, 4 కులాలు ఉండే. ఆ 35%లోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 90 కులాలు ఉండే. 10 మంది మంత్రులు ఉంటే 15 మంది 16 మంది అగ్రకులాలే, మిగిలినటువంటి 9-10 ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్టీలు కానీ ఉండేవారు. యూపీలో 90 కులాలు ఉన్నాయి. ఈ కులాలకు ఏటి కూడా ప్రాతినిధ్యం లేదు. అంటే రాజకీయాన్ని ఈ అగ్ర కులాలే నడపగలవు. వీళ్ళు చెబుతూనే ఓటేస్తారు, వీళ్ళ చెప్పు చేతల్లోనే రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయన్నటువంటి ఒక పిచ్చి భ్రమ ఉండేది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలంటే ఒక పార్టీని